పాలిటిక్స్, క్రైమ్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్, టెక్నాలజీ, బిజినెస్, ఇంకా వైరల్ కంటెంట్, విషయం ఏదైనా సరే వేగంగా తెలుసుకోవడానికి అలాగే ఇతరులతో షేర్ చేసుకోవడానికి డౌన్లోడ్ చేసుకోండి ఆదాన్ యాప్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మరో కోణం. ఈరోజు దేశవ్యాప్తంగా ఒక అంశం భగ్గుమంటూ ఉంది. ఎందుకంటే ఎన్నాళ్ళు మేము ఇంకా బాధపడుతూనే ఉండాలి, ఎన్నాళ్ళు బాధితులుగానే మిగిలిపోవాలి, ఎన్నాళ్ళు వాళ్ళు జైళ్ళల్లోనే ఉండాలి, ఎన్నాళ్ళయ్యా వారికి శిక్షలు వేసినా సరే అమలు చేయకుండా ఉండాలి. ఇలా ఎన్నో ఎన్నో ప్రశ్నలు ఒక్క అంశం చుట్టూతోనే తిరుగుతున్నాయి. అదే అత్యాచారం అలియాస్ రేప్. ఈ రకంగా ఎందుకు ఈ అంశమే ఇప్పుడు హైలైట్ అవుతూ ఉంది అంటే, కొద్ది రోజుల క్రితం దిశ అనే వెటర్నరీ డాక్టర్ని ఎంత దారుణంగా అత్యాచారం చేసింది, ఆ తర్వాత ఎంత దారుణంగా ఆమెను సజీవ దహనం చేసింది వార్తల్లో వచ్చింది. ఆ తర్వాత దేశమంతా కూడా ఆగ్రహ జ్వాలలు పెళ్ళుబుకాయి. ఇంత ఘోరంగాన ఒక మనిషిని చంపేది, ఇటువంటి మృగాల మధ్యన మేము బతికేది అని, దాంతో వాళ్ళని ఎన్కౌంటర్ చేయాల్సిందే అని నిరసనలు, అదేవిధంగా ధర్నాలు, కేకలు, ఇలా మొత్తం చివరికి పోలీస్ స్టేషన్ ముట్టడించి మాకు అప్పచెప్పండి మేము చూసుకుంటామని. అదే టైంలో పార్లమెంట్లో కూడా దీనికి సంబంధించేసి టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడాడు. సార్, మన సమాజంలో పుట్టిన బిడ్డ నుంచి చనిపోయే ముసలి మనిషి వరకు కూడా రక్షణ అనేది లేకుండా పోయింది, భద్రత అనేది లేకుండా పోయింది, ఒక మనిషి మీద సాటి మనిషికి నమ్మకం లేకుండా పోయింది. ఎలా సార్ బతకాలి, మన చట్టాలు ఇలాగే ఉంటే ఎలా సార్, చట్టాలు మార్చండి, వీళ్ళని త్వరగా సత్వర న్యాయం జరిగేలా చూడండి బాధితులకి అని ఆయన అడిగినప్పుడు యావత్ పార్లమెంట్ అంతా కూడా స్పందించింది. అందులో కొంతమంది వేరే పార్టీల వాళ్ళు, ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇదే అంశం గురించి మాట్లాడటం జరిగింది. ఎందుకంటే వారి రాష్ట్రాల్లో కూడా ఈ రకంగానే ఇటువంటి దారుణాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. మనం ఇక్కడ తెలుగువారం కాబట్టి, హైదరాబాద్ పరిసరాల్లో జరిగింది కాబట్టి, ఆమె వెటర్నరీ డాక్టర్ అవ్వటం, అదేవిధంగా వాళ్ళు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళటం, ఇదంతా కూడా తెల్లవారేసరికి ఆమె సజీవ దహనం కాబట్టి మృతదేహం లభ్యం అవటం, ఇవన్నీ వెంట వెంటనే జరిగేటప్పటికీ ఇవి హైలైట్ అవటం, మీడియా కూడా ఎక్కడైనా సరే నిందితులని శిక్ష పడకుండా ఉండకూడదు అన్న వేలో, ఖచ్చితంగా వారికి శిక్ష పడాల్సిందనే వేలో మీడియా అంతా కూడా హైలైట్ చేయటం, ఇవన్నీ కలగలిపి ఈ రకంగా జరిగాయి. కానీ ఈ రకంగా హైలైట్ అవుతూ పార్లమెంట్లో చర్చ జరుగుతూ ఉంటే మన తెలుగు వాడైనటువంటి ఒక ఎంపీ మాత్రం నిద్రపోతూ కనిపించారు మీడియాలో. ఎంత దారుణం అంటే, పార్లమెంట్లో ఒక తెలుగు మహిళ మీద జరిగినటువంటి ఒక దారుణం గురించి చర్చ జరుగుతూ ఉంది, మిగతా వాళ్ళంతా కూడా మొత్తం శ్రద్ధగా వింటూ ఉన్నారు ఎవరేం మాట్లాడుతున్నారు ఏంటి అని. ఆ టైంలో ఓ ఎంపీ మాత్రం నిద్రపోతూ కనిపించాడు. ఆ ఎంపీ కూడా మన తెలుగు ఎంపీయే, వైసీపీ ఎంపీ అతను. మీరు అబ్జర్వ్ చేయండి, అంతకైతే ఈ రఘురామకృష్ణరాజు కూర్చొని ఉన్నారు, ఆయన వెనకే ఎవరైతే నిద్రపోతున్నాడో ఆ ఎంపీ ఉన్నాడు. ఆ ఎంపీ మరెవరో కాదు, గోరంట్ల మాధవ్, హిందూపురం ఎంపీ, అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ, వైసీపీ సైడ్ నుంచి. మరలా ఈయన ఎవరయ్యా ఏంటయ్యా అన్నప్పుడు, ఏకంగా సర్కిల్ ఇన్స్పెక్టర్గా చేసి వాళ్ళ రిటైర్మెంట్ తీసుకొని ఆ తర్వాత వైసీపీ తరఫున ఎన్నికల్లో నిలబడి గెలిచినటువంటి వ్యక్తి. ఈయనకు సంబంధించి ఏం హల్చల్ చేస్తున్నా ఏంటి అన్నప్పుడు, ఏకంగా నేషనల్ మీడియా అయితే ఏ నిజాలైతే బయట పెట్టిందో ఆ నిజాలు ఈయన ఎన్నికల అఫిడవిట్లో కూడా పొందుపరిచాడు. కానీ వైసీపీ వాళ్ళు మరి ఎందుకో ఈ ఎక్కడైతే దిశ దారుణ ఘటన జరిగిందో ఆ తర్వాత స్పందించినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా రోజా గారు, ఎందుకు వారిని ఇంకా జైలుకు తీసుకెళ్తున్నారు, చంపేయండి ముందు వారిని, ఇంత దారుణంగా వారు ఒక మహిళను చంపితే నిజాలన్నీ కూడా క్లియర్ కనిపిస్తూనే ఉన్నాయి కదా, మరలా ఇంకెందుకు వారిని అట్ట వదిలేస్తారు, చంపేయండి ముందు వారిని అన్నారు. అదేవిధంగా వైసీపీలో హోంమంత్రి ఉన్నటువంటి సుచరిత గారు ఎప్పుడైతే ఈ రకంగా ఎన్కౌంటర్ జరిగేదో, ఎన్కౌంటర్ జరిగిన తర్వాత పోలీసులు వారి పని వారు నిర్వర్తించారు, ఎక్కడ కూడా చట్టాన్ని అతిక్రమించలేదు, బాధితులకి న్యాయం చేకూరింది, సరైన శిక్షే దోషులకు పడింది అన్న వేళలో మాట్లాడటం జరిగింది. ఆమె మహిళే, రోజా గారు మహిళ, ఇలా వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది మహిళలు కూడా ఈ ఘటన గురించి మాట్లాడారు. ఇదే టైంలో పార్లమెంట్లో దిశ గురించి చర్చ నడుస్తూ ఉన్నప్పుడు, ఆయన వైసీపీ ఎంపీగా నిద్రపోతూ ఉన్నప్పుడు మొత్తం బయటికి అవే వైరల్ అయినాయి. ఇంత బాధ్యత రాహిత్యంగా ఉన్నాడు ఎందుకో తెలుసా, ఈయన మీద కూడా రేప్ కేసు ఉంది అని. ఎస్, మీరు వింటున్నది నిజమే, ఆయన మీద రేప్ కేసు ఉంది, మర్డర్ కేసు కూడా ఉంది.
సో ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు అర్ణబ్ గోస్వామి క్లియర్గా ముగ్గురు ఎంపీల గురించి మాట్లాడటం జరిగింది. ఇటువంటి వాళ్ళు పార్లమెంట్లో ఎంపీలుగా ఉన్నప్పుడు, రేప్ కేసులు నిందితులుగా ఉండి పార్లమెంట్లో ఉన్నప్పుడు వీళ్ళు ఇంకా పార్లమెంట్లో ఏం చర్చిస్తారు, నిద్రపోతారులే, అదేవిధంగా మొహం చాటేస్తారులే, ఈ రకంగా మాట్లాడారు. మరి ఎవరా ముగ్గురు ఎంపీలు అన్నప్పుడు, ఫస్ట్ పర్సన్ సౌమిత్ర ఖాన్, పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఎంపీగా కొనసాగుతూ ఉన్నారు. నెక్స్ట్ హిబీ ఈడెన్, కేరళలో కాంగ్రెస్ ఎంపీగా కొనసాగుతూ ఉన్నారు. ఆ తర్వాత ఉన్న పర్సనే కురువ గోరంట్ల మాధవ్, ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి. ఎప్పుడైతే ఈ దిశ ఘటన చోటు చేసుకుందో, దీని తర్వాత ఉన్నావులో ఒక మహిళ మీద అత్యంత ఘోరంగా పెట్రోల్ పోసి కిరోసిన్ పోసి అని అంటున్నారు. దామిని దహనం చేస్తే ఆమె ఆ మంటలతోనే కిలోమీటర్ దూరం పరిగెత్తిందండి, కాపాడండి కాపాడండి అంటూ. చివరికి ఒక చోట ఆగితే, ఒక ఆయన హెల్ప్ చేస్తే, అప్పుడు 112కి ఫోన్ చేస్తే అంబులెన్స్ అండ్ పోలీసులు వస్తే ఇమీడియట్గా మన హాస్పిటల్ అడ్మిట్ చేశారు. 90% కాలిన గాయాలతో ఉండి కూడా ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేపించారు. ఎందుకు అంటే ఆమె చెప్పింది ఎవరెవరు ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉన్నారు, మొత్తం 5, 4 అందులో త్రివేది అనే పర్సన్సే ఉన్నారు, ఇంకో అతను వేరే అతను వాజ్పేయి అని. ఇందులో 2 గతంలో ఈ మీద అత్యాచారం చేసి ప్రస్తుతం బెయిల్ మీద విడుదలైన పర్సన్స్. రాయ్బరేలీ కోర్టుకి ఈమె వెళ్దామనుకున్న టైంలో, తెల్లవారుజామున వస్తూ ఉన్న టైంలో కాపు కాసి ఈమెను వెంబడించి ఆ రకంగా ఈమెని మట్టు పెడదామని చూశారు. కానీ మన దురదృష్టం కొద్ది పాపం చనిపోయారండి. 90% కరణ గాయాలతో హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ వాళ్ళకి మొత్తం ఆమె స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత చివరికి ఏం కోరిందో తెలుసా, ఖచ్చితంగా నా మీద ఎవరైతే దాడికి పాల్పడ్డారో మొత్తం కూడా మీకు పేర్లతో సహా చెప్పాను కదా, వారిని ఖచ్చితంగా ఉరి తీయండి మీరని చెప్పేసి ఆమె కోరిందండి చివరి కోరికగా. మరి ఆమె చివరి కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి. ఇక ఇప్పుడు విషయానికి వచ్చినట్లయితే, ఈ గోరంట్ల మాధవ్కు సంబంధించి ఈరోజు నేషనల్ మీడియా కూడా అంతా ఏమంటుందంటే, పార్లమెంట్లో ఈ రకంగా రేపిస్టులు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అని అంటూ ఉన్నారు. రేపిస్టులు అనేసి ఆయన ఎలా అనగలుగుతున్నాడంటే, వీరి మీద కేసులు ఉండటం, విచారణ జరగకుండా అలా సైలెంట్గా ఉండటం, దీంతో వీళ్ళు అంటూ ఉన్నారు. ఇంతకీ ఈయన మీద ఉన్నటువంటి కేసులు ఏంటి, అదేవిధంగా ఎప్పుడు ఫైల్ అయినాయి ఏంటి అన్నప్పుడు, ఎఫ్ఐఆర్ నెంబర్ 55/2019 ఏ పోలీస్ స్టేషన్ అన్నప్పుడు తాడిపత్రి టౌన్ అనంతపురంలో ఈయన మీద ఎఫ్ఐఆర్ నమోదవటం జరిగింది. కేసు నెంబర్ క్రైమ్ నెంబర్ 55/2018. ఇక ఐపీసీ సెక్షన్స్ ఏమేమి అప్లికబుల్ అన్నప్పుడు 506, ఐపీసీ సెక్షన్ 506. సో దీనికి సంబంధించి ఆయన మీద కేసు నడుస్తూనే ఉంది. తర్వాత ఎఫ్ఐఆర్ నెంబర్ 14/2012, కేసు నెంబర్ 14/2012 ఇన్ హానరబుల్ హైకోర్టు. దీనికి సంబంధించి ఐపీసీ సెక్షన్స్ ఏమేమి నమోదయ్యి ఉన్నాయంటే, ఈయన మీద 376, 302, ఇన్సెస్ 302, 506. ఇంతకీ ఈయన మీద ఉన్న కేసులు ఏంటో తెలుసా అండి, 1 రేప్ కేస్, 2 మర్డర్ కేస్, 1 ఛార్జ్ రిలేటెడ్ టు రేప్ ఐపీసీ సెక్షన్ 376, 1 ఛార్జ్ రిలేటెడ్ టు మర్డర్ ఐపీసీ సెక్షన్ 302, 2 ఛార్జెస్ రిలేటెడ్ టు క్రిమినల్ ఇంటిడిమేషన్ ఐపీసీ సెక్షన్ 506. సో ఇప్పుడు ఇంకా అసలు విషయానికి వద్దాం. ఈరోజు నేషనల్ మీడియా ఏదైతే లేవనెత్తి ఈ రకంగా రేపిస్ట్లే పార్లమెంట్లో ఉన్నప్పుడు రేపుల మీద ఇంక ఏ రకంగా మాట్లాడతారు, బాధితులకి సత్వర న్యాయం అందించాలని వీరెందుకు స్పందిస్తారు, ఇటువంటి వారు పార్లమెంట్లో ఉండొచ్చా, ఒకవేళ వారి మీద నిజంగానే కేసులు నమోదయ్యి ఉన్నట్టయితే, ఆల్రెడీ క్లియర్గా సెక్షన్తో సహా ఉన్నాయి కదా, అఫిడవిట్లు కూడా పొందుపరిచారు కదా, సో కేసులు నమోదయ్యి ఉన్నాయి. గవర్నమెంట్ వైసీపీది ఉంది, వైసీపీ వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు పదే పదే, మేమున్నంతకాలం మహిళలకి రక్షణ ఉంటుంది, అదేవిధంగా ఎవరైతే దోషులు ఉంటారో శిక్షలు పడే విధంగా చేస్తాం, అవినీతికి అన్నది తావు లేకుండా చేస్తాం, ఇక్కడ గొప్ప పరిపాలన అందిస్తాం, గతంలో ఎవరైతే పరిపాలన చేసినప్పుడు అంతా కూడా దేవుడి పరిపాలన సాగిందని అంతా నమ్మారో రాజశేఖరుడి పరిపాలన, ఆ పరిపాలన మించిలా పరిపాలిస్తామని ఏదైతే చెప్తూ ఉన్నారో, మరి వీరు ఇప్పుడు ఏం చేయాలి? ఈరోజు నేషనల్ మీడియా అదే ప్రశ్నిస్తూ ఉంది. లోకల్గా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎప్పుడైతే నేషనల్ మీడియాలో ఈ రకంగా గోరంట్ల మాధవ్ గురించి న్యూస్ వచ్చిందో, ఎప్పుడైతే అర్ణబ్ గోస్వామి ఆ రకంగా ఆయన ఒక ఆట ఆడుకున్నాడో, ఈ రకం కేసులు ఉండి కూడా ఏ రకం పార్లమెంట్లో ఉంటారు వీళ్ళు, అర్హత ఉందా లేదా వీరికి అనేసి ఇమీడియట్గా ఏమని స్పందిస్తున్నారో తెలుసా,
వారి పార్టీ వాళ్ళు కదా ఇప్పుడు రోజా గారు ఎందుకు మాట్లాడతారులే, వారి పార్టీ వాళ్ళు కదా ఇక హోమంత్ సుచేందర్ గారు ఏం మాట్లాడతారులే, వారి పార్టీ వాళ్ళు కదా ఇక విచారణ ఏం సాగుతుందిలే, అయినా వైసీపీలోకి ఎవరన్నా రావాలంటే ఖచ్చితంగా వారి మీద కేసులు ఉండాలని నాకు తెలుసు, కానీ ఈ రకంగా రేపుస్టులు కూడా ఉంటారా అనే విషయం నాకు ఇప్పుడే తెలిసింది. మరికొంతమంది సోషల్ మీడియాలో పెడుతూ ఉన్నారు. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు అటు వైసీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తూ కొంతమంది, మరికొంతమంది వైసీపీ అంటేనే మొత్తం నేరస్తులు ఉండే పార్టీ, మరికొంతమంది ఈ రకంగా సోషల్ మీడియా ఎవరికి నచ్చిన వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. కానీ ఈరోజు ఈ క్షణం ఇప్పుడు నేను కోరుకుంటున్నది ఒకే ఒకటి, ఆయన ఒక బాధ్యతాయుతమైనటువంటి ఎంపీ ప్లేస్లో ఉన్నారు, ప్రజాప్రతినిధిగా ఉన్నారు. అటువంటి పర్సన్కు సంబంధించి ఈరోజు ఎక్కడైతే రేప్ అండ్ మర్డర్ కేసులు పెండింగ్లో ఉన్నాయో విచారణ తీరని త్వరగా జరిపించండి. ఆయన నిజంగానే తప్పు చేస్తుంటే శిక్ష పడేలాగా చేయండి. ఎక్కడైతే రోజా గారు మిగతా వాళ్ళు కోరుకుంటూ ఉన్నారో రేప్ చేసిన వాళ్ళని ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేసి తీరాల్సిందని, ఒకవేళ ఆయన కూడా తప్పు చేసినట్టు ప్రూవ్ అయితే ఎన్కౌంటర్ చేస్తారా జైలు శిక్ష వేస్తారా ఏంటంటే మీరే డిసైడ్ అవ్వండి. ఒకవేళ తప్పు చేయలేదు అనుకున్నప్పుడు మీ మీద ఎవరైతే ఆరోపణలు చేశారో వారికి చెంపదెబ్బ కొట్టినట్టుగా ఈ కేసులో వారు నిర్దోషిగా బయటపడటం జరుగుతుంది. సో చాయిస్ మీ చేతిలోనే ఉంది, ఎందుకంటే ప్రభుత్వం మీదే కాబట్టి. ఆయన మీద ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో అవి నిజమా అబద్ధమా అనేది వీరే త్వరగా తేల్చమని ఈరోజు అంతా కోరుకుంటూ ఉన్నారు. బట్ ఈరోజు మాత్రం అటు నేషనల్ మీడియా కావచ్చు, లోకల్గా ఉన్నటువంటి ఎంతోమంది పర్సన్స్ కావచ్చు, అంతా ఈరోజు ఒకే మాట అంటూ ఉన్నారు, రేపిస్ట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్రతికి ఉండకూడదు, వారికి మరణశిక్ష విధించాలి అని. ఎందుకో తెలుసా అండి, ఒక మనిషిని భౌతికంగా మీరు హత్య చేస్తే ఆ క్షణంతో మనిషి చనిపోతాడు, కానీ ఒక మనిషిని మీరు రేప్ చేస్తే ఆ మనిషి జీవితాంతం ఆత్మక్షోభిస్తూ కుంగిపోతూనే క్షణక్షణం చస్తూ బ్రతుకుతూ ఉంటారని ఒక న్యాయమూర్తి అన్నారండి గతంలో. కాబట్టి అర్థం చేసుకోండి, ఎవరైతే రేప్ చేశారో వారిని ఎంత ఘోరంగా శిక్షిస్తే మన సమాజం బాగుంటుందో ఒకసారి మీరు ఆలోచించి ఆ రకంగా అడుగులు వేస్తారని కోరుకుంటూ, మరొక్క మారు వైసీపీ ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఈ గోరంట్ల మాధవ్ మీద ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో విచారణ వీళ్ళని త్వరగా కంప్లీట్ చేయండి. ఆ కేసులు ఆయన ముద్దాయా నిర్దోష ఏంటనేది తేల్చండి.